मुक्ताविद्रुमये मनीलधवलच्छायैर्मुखैस्त्रीक्षणैः युक्ताम् इन्दुनिबद्धरत्नमकुटां तत्त्वार्थवर्णात्मिकां गायत्रीं वरद अभय अङ्कुश कशाः शुभ्रं कपालङ्गदां शङ्खं चक्रम् अद अरविन्दयुगलं हस्तैर्वहन्तीं भजे। విజయదశమీ పర్వదిన కాలంలో నాలుగవ రోజున వేసే అలంకారం గాయత్రి అలంకారం. గాయత్రి కాదు ఆవిడ, గాయత్రి. ఎలా ఉంటుంది ఆవిడ? స్పష్టంగా కళ్ళలో చూడండి, ముక్త అమ్మవారికి నాలుగు దిక్కులని చూస్తూ నాలుగు తలలుంటాయి. తూర్పు ముఖంగా ఒక శిరస్సు, దక్షిణానికి, పశ్చిమానికి, ఉత్తరానికి. ఈ నాలుగు తలల మీద మరొక తల తూర్పుని చూస్తూ ఉంటుంది. అంటే తూర్పుని చూస్తూ ఒక తల మీద మరొక తల, దక్షిణ, పశ్చిమ, ఉత్తరాలని చూస్తూ మూడు తలలు, మొత్తం ఐదు తలలు కనిపిస్తాయి. కళ్ళలో ఊహించుకోండి, ఓ దేవతా స్త్రీమూర్తి అమోఘమైన బంగారు సింహాసనం మధ్యలో కూర్చుని ఐదు తలలతో మనకి కనిపిస్తుంది. ముక్త తూర్పున కనిపించేటటువంటి ఆ ముందు ముఖం స్వచ్ఛమైనటువంటి ముత్యపు రంగులో కనిపిస్తుంది. విద్రుమ దక్షిణం వైపుకి మనం నడిచి చూస్తే అమ్మవారి యొక్క ముఖం పగడపు రంగులో కనిపిస్తుంది. దేవతా స్త్రీమూర్తి విగ్రహంలో ఆ ముఖం పగడపు రంగులో. హేమ పశ్చిమానికి వెళ్ళి మనం అమ్మవారిని దర్శించబోతే బంగారపు రంగు ముఖంతో ఆవిడ ఉంటుంది. నీల ఉత్తరం వైపుకి వెళ్ళి అమ్మవారి యొక్క ముఖాన్ని దర్శిస్తే నీల నీలాకాశం అంటారు కాబట్టి ఆకాశపు రంగులో కనిపిస్తుంది. ముక్త విద్రుమ హేమ నీల ధవల, ఈ నాలుగు తలలకి మధ్యలో ఉండేటటువంటిది తూర్పు ముఖాన్ని చూస్తూ ఉన్నటువంటిది ఆయన మరో శిరస్సు ఉందే ఐదవ శిరస్సు, అది ధవల ఛాయే, పూర్తి తెల్లనైనటువంటి రూపంతో ఉంటుంది. ఇలా ఐదు తలలు ధరించి కనిపిస్తుంది కదా అమ్మవారు త్రీక్షణై. ఇప్పుడు ఐదు శిరస్సులకి రెండు కళ్ళ మధ్య ఇంకొక కన్నును ఏర్పాటు చేసుకుని చూద్దాం. రెండు కళ్ళు అడ్డంగా ఉంటే మూడవ కన్ను మాత్రం నిలువుగా ఉంటుంది, అది విశేషం ఇక్కడ. త్రీక్షణై మధ్యలో ఉండే కన్ను అగ్ని అలా తనలో దాచుకున్న కన్ను కాబట్టి ఇప్పుడు అమ్మవారి యొక్క విగ్రహంలో కనిపించే ముఖం ముత్యపు రంగులో ఉంది, మూడు కన్నులు కలిగి ఉంది. అలాగే ఇటు పగడపు రంగులో, అటు బంగారపు రంగులో, ఇటు నీలిరంగులో, ఆ మధ్యలో పైకి ఉండి తూర్పు చూస్తున్న ఆ తల పూర్తి తెల్లని రంగులో మూడు కళ్ళతో. యుక్తాం ఇందు నిబద్ధ రత్నమకుటాం, ఇప్పుడు ఒక్కొక్క అమ్మవారి యొక్క శిరస్సు మీద చక్కనైనటువంటి రత్నాల కిరీటాన్ని పెడదాం. ఇదిగో తూర్పు ముఖంగా కనిపించే అమ్మవారి ఆ శిరస్సు మీద రత్నాలు పొదగబడిన కిరీటాన్ని పెట్టాం. ఇందు నిబద్ధ రత్నమకుటాం, రత్నాలు పొదిగినటువంటి కిరీటానికి ఇక్కడ చంద్రరేఖను ఏర్పాటు చేశాం. అలాగే దక్షిణపు వైపున్న అమ్మవారి శిరస్సు మీద కూడా అదే విధమైన రత్నాల కిరీటం, చంద్రరేఖ. పశ్చిమపు ఆ శిరస్సు మీద కూడా రత్నాలు పొదిగిన కిరీటం, చంద్రరేఖ. ఉత్తరపు వైపునున్న అమ్మవారి ముఖానికి కూడా రత్నాల కిరీటం, పైన చంద్రరేఖ. పైనటువంటి తెల్లని ముఖంతో కనిపిస్తున్న అమ్మవారికి కూడా రత్నాల కిరీటం, మళ్ళీ చంద్రరేఖ. ఇందు నిబద్ధ రత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీ, అమ్మవారు ఐదు శిరస్సులు కలిగింది కాబట్టి శిరస్సుకి రెండు చేతుల చొప్పున ఐదు తలలకి పది చేతులను ధరించింటుంది. మరి శిరస్సులు ఇలా ఉన్నాయి కాబట్టి ఎక్కడెక్కడ రెండు రెండు చేతుల కాదు, ఉండేటటువంటి చేతులన్నీ కూడా అమ్మవారి యొక్క తూర్పున కనిపించేటటువంటి ఆ శరీరానికి మాత్రమే పది చేతులు ఉంటాయి.
అంటే మిగిలిన శిరస్సులు కనిపించేటటువంటి చోట చేతులు ఉండవా అంటే ఒట్టి శిరస్సులు మాత్రమే గుండ్రగా ఉంటాయి, శరీరం మాత్రం ఒకటే ఉంటుంది. ఇక్కడ 10 చేతులు జాగ్రత్తగా చూడండి, చేతుల్ని పరిశీలించి చూద్దాం. చేతుల్లో ఏ ఆయుధాలు లేదా ఏ ఆభరణాలు ఉన్నాయో వర్రద్ద. అమ్మవారికి ఇటు 5 చేతులు, ఇటు 5 చేతులు ఉంటే అమ్మవారికి సంబంధించిన ఈ ఎడమవైపు ఉన్నటువంటి చేయి వర్రద్ద వరాన్ని ఇస్తూ ఇలా చేయి క్రిందిగా కనిపిస్తుంది. మునివేళ్ళు కిందికి ఉంటే అది వరాన్ని ఇస్తుంది. వరద అభయ, కుడివైపు ఉన్నటువంటి 5 చేతుల్లోనూ ముందు చేతిలో అభయాన్ని ఇస్తుంది. వరద అభయ, అమ్మవారి ఎడమవైపు ఉన్నటువంటి 5 చేతుల్లోనూ ఇటు నుంచి చూస్తే 2వ చేయి, అటు నుంచి చూస్తే 4వ చేయిలో అంకుశ, గట్టిగా మదం అహంకారం కలిగిన వ్యక్తిని ఖచ్చితంగా తొక్కివేసేందుకు అంకుశం కలుగుతుంది. మదం ఉన్నటువంటి వ్యక్తిని ఏనుగుతో పోలుస్తారు కాబట్టి ఏనుగుని అదుపు చేసేది అంకుశం కాబట్టి అమ్మవారు అంకుశాన్ని ధరించి ఉంటుంది. పైనుంచి 4వ చేతిలో, ఇటు నుంచి 2వ చేతిలో, ఎడమవైపున్న 5 చేతిలో అంకుశ కషా, కుడివైపు ఉన్నటువంటి ఇటు నుంచి 2వ చేతిలో, అటు నుంచి 4వ చేతిలో కష అంటే కొరడ, గుర్రాన్ని అదుపు చేయడం కోసం కొరడాన్ని వాడతారు. తమోగుణం ఏనుక్కి సంకేతం అయితే రజోగుణం గుర్రానికి సంకేతం కాబట్టి కోరికల్ని గుర్రాల్లా పరిగెత్తిస్తూ వేగంగా వెళ్ళే వ్యక్తి ఏ రాజసమైన విధానంతో ఉంటాడో ఆ రజోగుణాన్ని అదుపు చేయడానికి తన దగ్గర కొరడాన్ని ఉంచుకుని జాగ్రత్తగా ఉండు అని అదుపు చేసేందుకు ఇటు కష కొరడాన్ని ధరిస్తుంది. వరద అభయ అంకుశ కష శుభ్రం కపాలం, ఎడమవైపు అటు నుంచి వచ్చేటటువంటి సందర్భంలో 3వ చేయి, ఇటు నుంచి వచ్చేటప్పుడు 3వ చేయిలో కపాలాన్ని ధరించుంటుంది. కపాలం అంటే ఇదిగో తల మీద పెట్టుకునే ఇప్పుడు జ్ఞానం కావాలని కోరుకుంటున్నావా? అవును, మరి అహంకారాన్ని అదుపు చేస్తున్నాను, నీ అహంకారాన్ని నా చేతిలో అంకుశంతో, రజోగుణాన్ని అదుపు చేస్తున్నాను నా చేతిలోని కొరడతో. ఇప్పుడు నువ్వు జ్ఞానాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నావు కాబట్టి ఇదిగోరా కపాలాన్ని సిద్ధం చేసుకో, చెప్పే ప్రతి మాటని వినడానికని కపాలాన్ని ధరించి ఉంటుంది. కపాలం గదాం, అమ్మవారి కుడి చేతి వైపున్న అటు నుంచి 3వ చేయి, ఇటు నుంచి 3వ చేయి ఏదుందో అక్కడ గదని ధరించుంది. గద ఎందుకంటే నీ మీదికి ఎవరైనా శత్రువులు రాబోతే నేను రా వాడి పని చూసుకుంటాను, నువ్వు ఏ విధంగానూ భయపడకని గదని పుచ్చుకుని ఆవిడ మన పక్షాన యుద్ధం చేయడానికి మనని రక్షించడానికి సన్నద్ధురాలు. వరద అభయ అంకుశ కషాః శుభ్రం కపాలం గదాం శంఖం చక్రం. పర్వాలేదురా నువ్వు చాలా ఎత్తుకే వచ్చావని చెప్పి గమనించిన అమ్మ ఆ ఎడమవైపు ఉండేటటువంటి 5 చేతుల్లోనూ పైనుంచి 2వ చేయి, క్రింది నుంచి 4వ చేతిలో శంఖాన్ని ధరించి ఉంటుంది. శంఖం అనేది కంఠానికి సంబంధించినటువంటి సంకేత విధానం కాబట్టి నీ కంఠం నుంచి పలకవలసిన పద్ధతిగా మాటల్ని పలికిస్తూ ఆకర్షించే లక్షణాన్ని నేను ఏర్పాటు చేస్తానురా నీకు అని చెప్తుంది. శంఖం చక్రం, అమ్మవారికి ఈ కుడివైపున్న 5 చేతుల్లోనూ, ఇటు నుంచి 4వ చేయి, అటు నుంచి 2వ చేతిలో ఆమె చక్రాన్ని ధరించి ఉంటుంది. చక్రము అంటే ఎదురుగా ఎవరైనా కానీ వచ్చినట్టయితే వాళ్ళని సంహరించేటటువంటి విధానాన్ని చేసి నీకు రక్షణగా నిలుస్తాను అని. ఎప్పుడైతే ఇటు 4 చేతులు అటు 4 చేతులు ఈ ఆయుధాలని అమ్మవారు ధరించిందో వాటినన్నిటినీ జాగ్రత్తగా పరిశీలించగలిగిన స్థాయికి సాధకుడు వచ్చాడో ఆ రోజున అత అరవిందయుగలం, అమ్మవారి చివరి చేతిలో ఇటు నుంచి 5వ చేతిలో, అటు నుంచి మొదటి చేతిలో, ఇటు నుంచి 5వ చేతిలో, అటు నుంచి మొదటి చేతిలో బ్రహ్మాండమైన పద్మాలు అటొకటి ఇటొకటి ధరించి దర్శింపచేస్తుంది. ఆ పద్మాలు సహస్రాల పద్మానికి సంకేతం. పర్వాలేదురా నువ్వు సాధకుడయ్యావు కాబట్టి నేను స్పష్టంగా నీకు దర్శనాన్ని ఇస్తాను అని ఆ రెండు పద్మాలని స్వయంగా అమ్మ
కనిపింపచేస్తూ మనకి అనుగ్రహాన్ని ఇస్తుంది. వరద అభయ అంకుశ కషాహ శుభ్రం కపాలం గదాం శంఖం చక్రం అథ అరవిందయుగలం హస్తైర్వహంతీం భజే. ఇటువంటి గాయత్రీదేవి తాను స్వయంగా మంత్రాన్ని ఉపదేశించడానికి సిద్ధంగా కూర్చున్నప్పుడు పిల్లవాడికి తల్లి ఎలా అయితే బొజ్జ చూసి ఆహార పదార్థాన్ని పెడుతుందో అలా సాధకులైనటువంటి వాళ్ళందరూ కూడా అమ్మవారికి నివేదనగా స్నిగ్ధౌదన ప్రియ ఆవునేతితో బాగా తడిపినటువంటి అన్నాన్ని బాగా గుర్తుంచుకోండి. గోఘృతం ఆవునేతితో మాత్రమే తడిపినటువంటి అన్నాన్ని బాగా మెత్తగా చేసి నివేదన చేస్తే పరమ సంతోషాన్ని పొందుతుంది గాయత్రీమాత. లోకంలో కూడా ఆవునేతిని ఎంత జాగ్రత్తగా స్వీకరిస్తూ ఉంటే అంటే మరీ ఎక్కువగా కాకుండా ఘృతం బుద్ధిని పెంచుతుంది కాబట్టి ఆవునే ఎక్కువగా స్వీకరించేటటువంటి వాళ్ళు అంటే తమ శరీరానికి సరిపోయిన పరిమాణంలో స్వీకరించేవారికి అనారోగ్యము రాదు, బుద్ధి పెరుగుతుంది. నెయ్యి ఎంత స్వీకరిస్తే దానికి అంత శారీరక శ్రమని చేయాలి కాబట్టి పిల్లలైనటువంటి వాళ్ళు ఆవునేతి అన్నాన్ని కానీ తిన్నట్టయితే దానికి తగినంతగా పాఠాన్ని పెద్దగా చదువుతున్నట్టయితే ఈ నెయ్యి పూర్తిగా ఇంధన రూపంగా వెళ్ళింది, అది దహనం అంటే దహింపబడుతుంది కాబట్టి వ్యక్తికి శారీరక శక్తి బుద్ధిశక్తి కూడా వస్తుంది అనేది లౌకికమైన విశేషంగా కూడా మనకి తెలియజేస్తుంది అమ్మ. అటువంటి గాయత్రీమాత మనకి మంత్రాన్ని ఉపదేశించడానికి స్వయంగా సిద్ధురాలై ఉంటుంది కాబట్టి ఇదిగో ఈ నాలుగవ రోజున అమ్మవారి యొక్క గాయత్రీదేవి అలంకారానికి నమస్కరిస్తూ పంచభూతాలకి సాక్షిగా కనిపించే ఐదు ముఖాలకి మరోమారు నమస్కారాన్ని చేసి రేపటి రోజున ఆరవ రూపానికి మనం సిద్ధంగా ఉండాలి. తెలుగు వన్ ప్రేక్షకులైనటువంటి మీ అందరికీ కూడా పరమేశ్వరి శుభాశిష్యులు స్వయంగా అమ్మవారు అందించాలని కోరుకుంటూ రేపటి రోజున లలితా పరమేశ్వరి రూపాన్ని చూపించడానికి అమ్మ సిద్ధంగా ఉందనే యథార్థాన్ని మనవి చేస్తూ